నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. సీనియర్ జర్నలిస్టు కాత సత్యనారాయణ దారుణ హత్యపై జర్నలిస్టు సంఘాలు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగాయి. ఇది అత్యంత హేయమైన చర్య అంటూ పలు జిల్లాల్లో పాత్రికేయులు నిరసనలకు దిగారు. సత్యనారాయణ హంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలని కదం తొక్కిన కలం వీరులు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ గొంతును నిలువేయడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కాత సత్యనారాయణ దారుణ హత్యను నిరసిస్తూ జిల్లాలో పాత్రికేయులు ఆందోళనలకు దిగారు. జర్నలిస్టులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను నివారించలేకపోయినందుకే తునిలో జర్నలిస్టు సత్యనారాయణ హత్యకు దారితీసిందని ఆరోపించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాడేరులో నిరసనలు అట్టుడిగించారు. గత నెలలో సత్యనారాయణపై దాడి జరిగితే రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడంతో ఆగంతకులు బరితెగించి దారుణంగా హత్యకు పాల్పడ్డారని ఆరోపించిన పాత్రికేయులు పాడేరు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లిన జర్నలిస్టులు సత్యనారాయణను హత్య చేసిన ఆగంతకులను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘటన అనేది చాలా భయంకరమైనది మనం చెప్పొచ్చు. ఇట్లాంటి కిరాతకమైన ఘాతుకానికి పాల్పడిన వాళ్ళు ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలి. నాగరిక సమాజంలో ఉండి సాంకేతిక రంగంలో మనం ఉండి ఇట్లాంటి అనాగరికమైన చర్యలకు పాల్పడడం అనేది చాలా సిగ్గుచేటు. అయితే ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎవరు చేశారన్నది పక్కన పెడితే, ఎవరు చేసినా ఎంతటి వాళ్ళైనా సరే ప్రభుత్వం దీని మీద నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించడం, డీజీపీ గారిని స్వయంగా వెళ్లి దీని సంఘటన గురించి ఎంక్వైరీ చేయమండడం అనేది కూడా ఒక రకంగా మంచి పరిణామమే. అయితే హత్యకు గురైన మన విలేకరి సత్యనారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు గాను కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలా, నష్టపరిహారాన్ని చెల్లించాలా, ఈ సంఘటన బాధ్యులైన వాళ్ళని వెంటనే అరెస్టు చేసి. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గడిమెట్ల వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పెంటకోట సత్యనారాయణ, పిడి చక్రవర్తి, బి నాగరాజు, ఎం గురునాథ్, కోట దుర్గాప్రసాద్, బింగనపల్లి హరిబాబు, రాజేష్, సూర్యం, సునీల్, దేముడుబాబు, జ్ఞానప్రకేష్ తదితరులు పాల్గొన్నారు.